ప్రస్తుతం నేను విశాఖ నగరంలో ఉన్న రామకృష్ణ బీచ్ రోడ్లో ఉన్నాను. కర్ఫ్యూ సడలింపు ఉన్న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రాంతం అంతా రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకలు, స్థానికులు బీచ్కి వచ్చి వెళ్ళేవారితో కలకలాడుతూ కనిపిస్తుంది. ఒకసారి కర్ఫ్యూ అమలైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు 6 గంటల వరకు ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ చూడవచ్చు. ఖచ్చితమైన కర్ఫ్యూను విశాఖ నగరంలో పోలీసులు అమలు చేస్తున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చే వాహనాలు, ఆసుపత్రి అవసరాల కోసం వచ్చే ప్రజల మినహా బయట వారిని ఎవరిని కూడా అనుమతించడం లేదు. ప్రధానంగా టూరిస్టు కేంద్రమైన బీచ్ రోడ్డుకు ప్రజలను కట్టడి చేయడం ద్వారా కరోనా వ్యాప్తి ఉధృతిని నియంత్రించేందుకు చాలా ఉపకరిస్తుంది. ఈ ప్రయత్నంలో విశాఖ నగర పోలీసులు విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరు ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం నేను నా కెమెరామెన్ సురేష్తో కలిసి బయలుదేరుతున్నాను. విశాఖ నగరంలో మే మొదటి వారం నుంచి పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 12 రోజుల పాటు 2000కు పైగా కేసులు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలో కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగర పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఖచ్చితంగా షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు కానీ ఇతర చోట్ల పనిచేసే వారు ఎవరు కూడా రహదారులపై రావద్దని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. వచ్చిన వారికి ఫైన్లు కూడా వేస్తున్నారు. కొంతమంది నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ కూడా వారి మీద కఠినమైన చర్యలు ఉంటున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇక సిటీలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును నగర పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇదే వాతావరణం మరికొన్ని రోజులను కొనసాగించగలిగితే విశాఖ నగరంలో కరోనా చైన్ కట్టడైనట్టుగా భావించవచ్చని వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కర్ఫ్యూ కారణంగా జనాలు బయటకు రాకపోవడం, జనసంచారం ఎప్పుడైతే తగ్గిందో దాంతో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశాన్ని కూడా తగ్గించగలిగారు. ఆ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం నగరంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఓవరాల్గా నగరం అంతా కూడా ఇదే పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవల కోసం వచ్చేవారిని మినహాయిస్తే మిగిలిన వారిని ఎవరిని కూడా పోలీసులు అనుమతించకపోవడం ఒక విధంగా నగరంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్ ఉధృతిని కట్టడి చేయడానికి బాగా ఉపయోగించింది. ప్రస్తుతం ఆర్కే బీచ్ ప్రాంగణం నుంచి కలెక్టరేట్ వైపు ఏదైతే హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయో హాస్పిటల్స్ ఎక్కువగా ఉండే కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది, కేజీహెచ్కి వస్తున్న వారితో పాటుగా జగదాంబ సెంటర్ నిత్యం రద్దీగా ఉండే జగదాంబ సెంటర్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఒక డ్రైవ్ చేద్దాం. ఆ డ్రైవ్లో జనాలు ఎందుకోసం బయటకు వస్తున్నారు, ఏ అవసరాల కోసం వస్తున్నారు, వాళ్ళు ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు దాటుకుని ముందుకొస్తే వారు బయటకు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నమాట. ఏఎన్ బీచ్ హాస్పిటల్లో మా కజిన్ ఉన్నారు, కరోనా పేషెంట్. ఫుడ్ ఇచ్చి వస్తున్నాను. మిమ్మల్ని పోలీసులు ఆపారు? ఆపారు, ఇక్కడ జంక్షన్లో ఆపారు. చెప్పాను అంటే హాస్పిటల్ బిల్స్ అవి ఉన్నాయి కదా, చూపించాను. ఓకే వెళ్ళండి అన్నారు. హెల్మెట్కి ఒక ఫైన్ రాశారు. ఓకే అన్నమ్మా, ఇంకేమలేం కదా. జాబ్ పర్పస్ మీద బయటకు వచ్చాను. నేను కలెక్టర్ ఆఫీసర్, పీజీ మెడికల్ సెంటర్లో పనిచేస్తాను అనమాట, రిసెప్షనిస్ట్. మా పైన జేవి ప్రవీణ్ అనే డాక్టర్గా చెస్ట్ ఫిజిషియన్ ఉంటారు. ఈ కరోనా కేసులు చాలా ఎక్కువ డీల్ చేసేవారు. ఒకప్పుడు చాలా ఎక్కువ మంది కేసెస్ వచ్చేవారు, ప్రజెంట్ అయితే చాలామంది తగ్గాయి. నేను అనుకుంటున్నాను కరోనా కేసులు కూడా తగ్గాయని. కర్ఫ్యూ దానికి చాలా బాగా ఉపయోగపడింది. అంటే జనం తిరగకుండా ఉంటే దాన్ని బట్టి చాలా మంది వైరస్ తగ్గింది కదా. ఒకప్పుడు మీద చూసుకుంటే గత 20 డేస్ ముందు నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా బాగా తగ్గింది, బాగా పనిచేసింది కర్ఫ్యూ అయితే మాత్రం. జనాల్లో భయం, అన్ని భయం వచ్చింది, వైరస్ తగ్గింది. ఇంకెలా మరి ఎన్నాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుందో మరి అది మనం చెప్పలేం. కానీ కొంతమందికి ఇబ్బందే కదా కర్ఫ్యూ, నాకంటే ఇలాగ హాస్పిటల్ కాబట్టి రొటేషన్ అవుతుంది, కొంతమందికి ఇబ్బందే. బ్యాంక్ ఉంది కదండి, 2 o'clock వరకు ఓపెన్ కదా, సో దానికోసం వస్తున్నాను. అంటే బ్యాంక్ క్లోజింగ్ మాకు అవ్వదు కదా, మాకు అర్లీగా ముందు క్లోజ్ చేయలేం. సో ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది, క్లోజ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. సో అంతే, అంతకుమించి ఇంక అందుకే సింగిల్గానే వెళ్తున్నాను. మాస్క్ పెట్టుకున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను. ప్రాబ్లమ్ మీకేమైనా లెటర్ ఇచ్చారు, ఆథరైజేషన్ ఏమైనా ఉందా? ఆథరైజేషన్ లేదు, బట్ బ్యాంక్ నుంచి 2 o'clock వరకు ఓపెన్ అన్నారు కదా, సో 2 వరకు మరి ఇంక ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. సార్ ఆఫీస్లోని కొంచెం వర్క్ ఉంటే చూసుకొని వస్తున్నాను. కర్ఫ్యూ అని తెలుసు, కాకపోతే మీరు వర్క్ ఉండదు, ఇంపార్టెంట్ కదా. మరి పాస్లోనే ఇచ్చారా మీకు? మాకు పాస్ ఏమి ఉండదు సార్, మా డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఎలాగైతే అవకాశం ఉందో మాకు అలాగే ఉంటుంది కదా సార్, మాది ఈ కామర్సే కదా.
అంటే పాటిస్తున్నాము, కాకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంప్లీట్గా ఆగిపోయింది సార్. 12 వరకే కదా, మా చూస్తే డోర్ స్టెప్కి వెళ్ళి సర్వీస్ చేయమన్నమాట. ఈరోజు కొంచెం ఉందని చూసుకొని వచ్చేస్తున్నాం, లేదంటే ఖాళీ టైంలో అయితే ఆ వర్క్ కూడా లేదు. ఇవాళ కొంచెం చేయాల్సి వచ్చింది సార్, కస్టమర్ దగ్గర లేట్ అయిపోయింది. ప్రస్తుతం నేను జగదంబ జంక్షన్లో ఉన్నాను, ఇది హాస్పిటల్ జోన్. ఈ ప్రాంతంలోకి వచ్చి ఎక్కువ మంది పోలీసులు నిలుపుదల చేసి అడుగుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించినప్పుడు ఎక్కువ మంది హాస్పిటల్ నుంచి వస్తున్నారు చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక దూరం అనే మాటనే మర్చిపోయిన ఒక ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. మిగిలిన సమయాలు మిగిలిన సందర్భం వేరైతే, ప్రస్తుతం ఈ ఫోటోలో దాదాపుగా 6 ఉన్నారు, ఆటో డ్రైవర్ కాకుండా అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉన్నారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది భౌతిక దూరం పాటించాలి, కరోనా వల్ల ప్రమాదం ఉందని. కానీ మీరంతా మేము ఒకే కుటుంబ సభ్యులం కాబట్టి ఆటోలో ప్రయాణిస్తున్నాం, పరిమితికి మించి ప్రయాణిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఒకే కుటుంబ సభ్యులమైనప్పటికీ కూడా అసిమ్టమాటిక్గాను సిమ్టమాటిక్గా కూడా కరోనా అనేది మనకు తెలియకుండానే ఉంది. ఒక తల్లి ఇప్పుడు ఆమె డెలివరీ కోసం వెళ్తుంది, అయినప్పటికీ కూడా ఏమాత్రం బాధ్యత లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. అది భౌతిక దూరం పాటించడం అనేది చాలా అవసరం. కర్ఫ్యూలు పెట్టిన కారణం కూడా అదే, ఎవరిని కూడా రోడ్ల మీదకు నియంత్రించాలని. కానీ వీటి గజపతి నగరం నుంచి విశాఖపట్నానికి తల్లిగారి ఇంటికి ఆవిడ వస్తుంది, వచ్చే క్రమంలోనే ఎంతమంది ఆటోలో ఉన్నారో చూడండి. ఇది ప్రజల్లో ఉన్న అవగాహనకు నిదర్శనం. ఒకవైపు పోలీసులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, ఎండలో కష్టపడి డ్యూటీలు చేస్తూ ఉన్నారు. కర్ఫ్యూను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆహర్నిశలు ఇక్కడ పోలీసులు కష్టపడుతూ ఉంటే, ప్రజలు మాత్రం చిన్న చిన్న అవసరాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు, వచ్చేదానికి కూడా ఏదో ఒక సాకును చూపిస్తున్నారు. అనవసరమైన కారణాలు చూపించి వచ్చేవాళ్ళు అందరూ రోడ్ల మీదనే ఉంటున్నారు. ఇది జగదంబ సెంటర్లో ఎన్టీవీ కనిపించిన ఒక దృశ్యం. డాక్టర్ ప్రభుత్వం నిన్న యాక్చువల్గా వెళ్ళాము, నేను ట్యాబ్లెట్ లేదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేస్తాము, ఉందాము సాఫ్ తీసుకుంది తీసుకుందాం చూసి ఇప్పుడు వెళ్తున్నాను. ఏది మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందా? అవును సార్. ఇప్పుడు కర్ఫ్యూ టైం కదా, మీరు కర్ఫ్యూ టైంలో బయట సార్? యాక్చువల్గా సీరియస్ సార్, అందులో నేను తీసుకోలేకపోయాము. అది తీసుకోలేకపోతేమో నేను ఆఫ్టర్ ఫోన్ చేస్తాను సాయంత్రం డాక్టర్ ఫోన్ చేస్తాము. ఇంక రాలేదమ్మా మెడికల్, వచ్చిన తర్వాత తీసుకోండి అని అన్నారు సార్. సార్ ఎందుకోసం పడిపోయారు సార్? నిన్న మెట్టు నుంచి పడిపోతేమో ఇంజక్షన్ వేస్తారు, మెడికల్ రాలేదమ్మా అని అన్నారు. అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాము, సాయంత్రం స్టాప్ తీరమ్మా ఇప్పుడు వచ్చి తీసుకోండి అని అన్నారు సార్. అందుకు ఇప్పుడు వెళ్తుంటాం నర్సింహ డాక్టర్ కంచరపాలెం స్టేషన్కి వెళ్తాం. ఎప్పుడు వెళ్తున్నారు సార్? నైట్ చెన్నై ట్రైన్ ఉంది సార్, కర్ఫ్యూ కదా రానివరేమోనని ట్రైన్కి వెళ్తున్నాం, 7 PM ట్రైన్. మీరు ఏం చేస్తుంటారు, ఎందుకు ఈ కర్ఫ్యూ టైంలో బయటకు వచ్చారు? బ్యాంక్ నుంచి వస్తున్నాం సార్, బ్యాంక్లోనే ఉన్నాం ఇప్పటి వరకు. మీ బ్యాంకింగ్ అవర్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు? 12 వరకు ఇంటర్నల్గా వర్కింగ్ సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మీ దగ్గర పాస్ ఉందా? పాస్ ఏం లేదు సార్ ప్రెజెంట్. మరి పాస్ ఉండాలి కదా, గవర్నమెంట్ ఇష్యూ చేసిన పాస్ లేకపోతే ఉండాలి కదా? పాస్ ఏం లేదు సార్. మరి ఎలా వచ్చారు? బ్యాంక్లో ఉన్నాం సార్, బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. టైం అయిపోయింది కదా? అవును సార్, మరి అంతే లేట్ అయింది. ఒక్కొక్కసారి బ్యాంక్ ఇంటర్నల్గా ఉన్నాం మేము, బయటకేమి రాలేదు. రెవెన్యూ కాలనీ బ్రాంచ్ లేదు సార్, ఇంట్లో చిన్న ప్రాబ్లం ఏంది గొడవ ఏంది, తను వస్తే బాగుంటుంది అనేసి తను తీసుకెళ్ళడానికి వెళ్ళి ఇంటికి వెళ్తాను సార్. యాక్చువల్లీ బయటకు రాకూడదని తెలుసు, పోలీసులు కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారు, బయటకు వెళ్ళకూడదు అన్నీ చెప్తున్నారు, మాస్కులు పెట్టుకోవాలి, గుంపులుగా ఉండకూడదు, వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ప్రాబ్లం వల్ల రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ మేము బయటకు అయితే రాము, తను తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. మా జాలా పెట్టారు ఇక్కడ. మీ టీషర్ట్ చూస్తే లేదు సార్, ఇది పాతది, నేను 1 బ్యాక్ స్విగ్గీలో చేశాను, దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యి అప్రెంటిస్ పెయిన్ అవ్వడం వల్ల అప్రెస్ ఆపిస్తాను సార్. అది ఆర్బీసీ ప్రస్తుతం ఖాళీ ఉందని వేసుకోవడం తప్పించి ఇంకేం లేదు సార్. కానీ మీరు చెప్పిన ఏ కారణం కూడా కరెక్ట్గా అనిపించట్లేదు కదా సార్. తను ఎక్కడ ఉన్నారు కావాలంటే ఆధార్ కార్డు దాని నాది చూపించమని చూపిస్తాను, అది ఎక్కడ అడ్రస్ ఉంటుందో తను పెద్దవాళ్ళ అడ్రస్ ఉంటుంది. అడ్రస్ సమస్య ఓకే సార్, ఎందుకు బయటకు వస్తున్నారు? అదే చెప్తున్నాను కదా సార్, ప్రాబ్లం వల్ల తను తీసుకొని వచ్చాను సార్. దానికోసమని తను మార్నింగ్ మళ్ళీ యాక్చువల్గా డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను సార్. ప్రస్తుతం నేను తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఉన్నాను. విశాఖ నగరంలో అత్యంత కీలకమైన కూడలు ఇదొకటి. ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు రైల్వే స్టేషన్కు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే పరిస్థితి. కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యవసర పరిస్థితులు ఉన్నవారు మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు. చాలామంది ఆసుపత్రి అవసరాలతో పాటు బ్యాంక్ సిబ్బంది, ఇతర హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే రహదారులపైకి వస్తున్నారు. కొంతమంది యువకులు అవసరానికి మించి, అవసరం లేకపోయినప్పటికీ కూడా రోడ్ల మీదకి వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణాలు చూపిస్తున్నారు. అయితే ఎక్కువ మంది అవసరం కోసం మాత్రమే రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తీవ్రమైన ఎండ ఉంది, మరోవైపు కర్ఫ్యూ నిబంధనలు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రస్తుతం ఇటు మద్దిలపాలెం వైపు వెళ్ళే ఈ మార్గాన్ని చూడవచ్చు. ఒకప్పుడు వందలాది వాహనాలతో తిరిగే రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్న పరిస్థితి. ప్రతి వాహనాన్ని ఆపిన తర్వాత చెక్ చేసి వారికి పాస్ ఉంటే, కారణమైన బలమైన కారణం ఉంటే మాత్రమే
ఈ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు, లేని వారిని ఇమీడియట్గా ఫైన్ వేసి వెళ్ళకి పంపిస్తున్న పరిస్థితి. పోలీసులు ఎంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అనవసరమైన కారణాలు, చిన్న చిన్న అవసరాలను చూపించి బయటకు వస్తున్నారు. మెడికల్ షాపులు పేరు చెప్పి కొంతమంది బయట తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అవసరాలు ఎంత మేరకు ఉన్నప్పటికీ కూడా అనవసరంగా తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా వారి పట్ల కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు వచ్చే వాహనాలు మినహాయిస్తే విశాఖలోని ఫ్లైఓవర్ పైన పెద్దగా రద్దీ అయితే ఏం లేదు. ఒక విధంగా జనం భయపడ్డారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మే మొదటి వారంతో పోలిస్తే ఇప్పుడు కాస్త కేసుల తీవ్రత తగ్గినప్పటికీ కూడా ప్రజల్లో అయితే కొంత చైతన్యం వచ్చింది. ప్రజలకు ఆరోగ్యం పట్ల భయం పట్టుకుంది. దీనికి కారణంగానే కొంతమంది కర్ఫ్యూ నిబంధనలను పక్కన పెట్టి బయటకు వస్తున్నప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు ఇళ్లలో ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఎసెన్షియల్ వెహికల్స్ మాత్రమే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్న వాతావరణంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిబంధనలు పాటించిన వాటి పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఫైన్లు వేయటం, వారందరినీ కూడా వెహికల్స్ సీజ్ చేయడం లాంటి చర్యలకు విశాఖ నగరంలో ఉన్న పోలీసులు చొరవ తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే నిబంధనలు పాటించకుండా రోడ్ ఎక్కుతారో, రోడ్ ఎక్కిన వారికి మీద కఠినమైన వైఖరే ఇక్కడ పోలీసులు తీసుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది. సార్ ఇద్దరు ఏంటంటే పెద్ద మనుషులు రాలేదు సార్, ఇద్దరిని పంపించి పెళ్లి కొడుకుని ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ పంపించారు సార్. కాకపోతే అంటే టైమింగ్ మారింది అనమాట, 1 గంట పడింది ముహూర్తం, దానివల్ల లేట్ అయిపోయింది సార్. లేకపోతే మేము కూడా ఉండవు, ఎంపీపీ సార్. మాది ఎంపీ సార్ పెళ్ళికి కాదు సార్, రిసెప్షన్ సార్, పెళ్లి కొడుకుని సార్ వెళ్ళి వచ్చేస్తాను సార్. మా ఇంట్లో మేము చేసుకుంటాం 45 నెంబర్స్ సార్. 1 గంట నాకు ఏం సార్, మరి ఉంటా సార్, మా ఫ్రెండ్స్ కదా సార్, ఫోన్ చేయడం వచ్చారు వచ్చేస్తుంది సార్. ఇంత ఇంకే ప్రాబ్లం ఇంకే చేయలేదు, ఇదే టైం అంత వల్ల. సీరియస్గా ఉన్నారు సార్, ఇంకా తెలిసింది కదా సార్ ఆగిపోయి మనకి లేదు సార్. ఇంకా 8 నెలలు కూడా వెళ్ళి ఫోన్ వచ్చింది సార్, కోవిడ్ యాక్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆధార్ కార్డు పోర్ట్ పాస్ పట్టుకుని రమ్మన్నారు, వెళ్తున్నాను సార్. అవును సార్, ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేశారు ఫ్రీగా వేస్తున్నారు, వస్తే బేగ వేయించుకుందరు అని అన్నారు. అందుకు ఇప్పుడు జస్ట్ ఇంటి కడ ఇక్కడ మైళ్ళు, అందుకు పట్టుకొని వెళ్తాను డాక్యుమెంట్స్. కానీ మీకు ఈ టైం అప్పుడు అలౌడ్ కాదు కదా, అసలు టైం బయట కానివ్వలేదు కదా. మీ దగ్గర ఆల్రెడీ టోకెన్ ఉంటే అలౌ చేస్తారు, మీ దగ్గర టోకెన్ లేదు ఎట్లా అలౌ చేస్తారు సార్? నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది మా వాళ్ళ దగ్గర నుంచి. ఫోన్ ఓకే బ్రదర్, మీ దగ్గర టోకెన్ ఏది, వ్యాక్సిన్ టోకెన్ ఏది? అవి పట్టుకుని రమ్మన్నారు సార్, ఇవి క్రియేట్ చేస్తారన్నారు, ఇప్పుడు వెంటనే వేస్తారు ఆధార్ కార్డు, మీ పోర్ట్ పాస్ పట్టుకుని రమ్మన్నారు అని వచ్చా. 8 గంటల వరకు కదా వ్యాక్సినేషన్ ఇచ్చేది. లేదు సార్, ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి వచ్చా నేను. సార్ డ్యూటీ నాకు ఇప్పటిదాకా అయింది సార్, డ్యూటీ అవ్వడం వల్ల ఇప్పుడు అయింది, ఇప్పుడు వస్తున్నాను సార్ ఇంటికి. మరి ఈ టైం ఇప్పుడు రాకూడదు కదా రోడ్డు మీదకి. మరి అలాగే ఇంటి అక్కడ ఉండిపోలేం కదా సార్, ఇక్కడ డ్యూటీకి ఇంటికే రావాలి కదా సార్. కరెక్టే, మరి చాలా రోజుల నుంచి కర్ఫ్యూ ఉంది కదా సార్, రోజు బేగా వచ్చేస్తున్నాను సార్, ఈరోజు లేట్ అయింది సార్. ఎందుకని? ఈరోజు కొంచెం వర్క్ ఉంది, వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది సార్. మరి ఫైన్ వేస్తున్నారని తెలుసా మీకు? తెలుసు సార్. ఎంత ఫైన్ వేస్తున్నారు? తెలుసు. నేను ఈరోజు ఈ టైం దాకా ఆగలేదు సార్, ఇప్పుడే ఆగానండి. ప్రతిరోజు 11:30 ఇంట్లో ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ప్రస్తుతం నేను ఉన్న ప్రాంతాన్ని రైల్వే స్టేషన్ జంక్షన్గా పిలుస్తారు. నేషనల్ హైవే నుంచి సిటీకి కనెక్ట్ చేసే ప్రధానమైన రోడ్లో ఇది ఒకటి. ప్రస్తుతం ఈ రోడ్డు అంతా కూడా బోసిపోయి కనిపిస్తోంది. కర్ఫ్యూ మినహాయింపు సమయంలో వందల వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అడపదడప వాహనాలు మాత్రమే వస్తుపోతున్నాయి. ఇక రైల్వే స్టేషన్కి వెళ్లే వాళ్ళను ఖచ్చితంగా పోలీసులు చెక్ చేసి మాత్రమే పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు టికెట్తో పాటు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రయాణం ఎటువైపు సాగిస్తున్నారనే పూర్తి వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. అయితే అనేక మంది సిటీలో ఇంకా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు, వివిధ అవసరాలు పేరు చెప్పి తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక అత్యంత కీలకమైంది, నిన్నటి వరకు కూడా డెలివరీ బాయ్స్ పేరుతో ఈ ఫుడ్ డెలివరీ చేయడం కోసం జొమాటోతో పాటు ఇతర ఏవైతే డెలివరీ యాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేవారు. పోలీసులు వారిని కూడా ఖచ్చితంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ టీషర్ట్స్ వేసుకొని ఫుడ్ డెలివరీ పేరుతో రోడ్ల మీద తిరుగుతున్న వారిని గుర్తించి ఇప్పటికే ఫైన్ వేయడం జరిగింది. ప్రధానంగా ఫుడ్ డెలివరీ యాప్స్ను కూడా నిలిపివేశారు. నగరంలో పటిష్టంగా కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీర్పు ఇది ఒక ఉదాహరణ. ఓవరాల్గా నగరం అంతటా కూడా కర్ఫ్యూ పరిధిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసర సర్వీసులు మినహాయించి మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎవరైనా సాకులు చూపించి రోడ్ల మీదకి వస్తే వారిని ఖచ్చితంగా నిలుపుదల చేయడంతో పాటు ఫైన్లు వేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారి అందరికీ కూడా ₹500 ఫైన్తో పాటు కొన్ని చోట్ల వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేయడం వల్లనే ఇప్పుడు విశాఖ నగరంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇదే విధానాన్ని మరికొన్ని రోజులు కొనసాగించగలిగితే పూర్తి స్థాయిలో వైరస్ అదుపులోకి వస్తుందనే అభిప్రాయం అయితే నగరవాసుల్లో కూడా వినిపిస్తోంది. ఎవరైతే అత్యవసర సర్వీసులు ఉన్నవారు కానీ లేదా అవసరాల మేరకు బయటకు వచ్చేవారిని కూడా కొంచెం కట్టడి చేయగలిగితే, ఇప్పటికే అనేక మంది ఫ్రీగా తిరుగుతున్న వాతావరణం ఉంది, వీరందరినీ కూడా కట్టడి చేయగలిగితే
ఇక ప్రధానంగా కాలనీలో తిరుగుతున్న వారిని కూడా కొంతవరకు నిరోధించగలిగితే వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తుందనే అభిప్రాయం అయితే నగరవాసులకు కనిపిస్తుంది. ఓవరాల్గా కర్ఫ్యూ వల్ల కరోనా కట్టడి చేయడం అనేది కొంతవరకు సాధ్యమైంది. విశాఖ నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే ఇందుకు ఉదాహరణ. కెమెరామెన్ రవి సురేష్లతో కలిసి రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.